Парни, я ба. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్న. స్పూన్లింగ్? అవును స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడుతున్నా? ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా యాలగ ఇంకొకసారి స్పూన్ లింగి లింగిని ఆటలాడావు, నోరు తెచ్చి అట్టగ పెడతా. నెలపంలోకి నాని బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా? అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటదా? ఈ పళ్ళు అన్ని చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల, ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్నా. చప్పలింగ్ ఆట? అదే చప్పరిని చప్పరిని ఆడాలి. ఇదేనా చప్పలింగ్? సప్లింగ్ ఆటండి, సప్లింగ్ ఆట. నీకు ఒక్కడ కూడా నీవు ఒక్కసారి అంటే రాత్రి కడుకున్నా వాళ్ళు ఎరక్ పడతా. అదో అదో నా జాలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తారు. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు అడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబ నియంత్రణ అప్పడం, ఇజ్జు శివ సూపర్ స్టార్ అప్పడం. చూసారా నేను కనిపెట్టినప్పుడు? ఏంట్రా ఇది చిల్లులు కరెక్ట్లాగా? నో కంప్యూటర్ డిజైన్, ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయ కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు పోరా. మరదే ఏడో తరగతి పాస్ అని చెప్పి దించుకుని అంటే ఏంటని? లోపల డ్రైవర్ లేదు, డ్రైవర్ చేసుకుందా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పడతా లేని ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబిల జంక్స్ కాదు, వేరే ఆట కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది, ఆడవయో చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్, దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ వేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్? మణి ఏ పోవయ్యా, నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావు ఏంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా పాప ఏమో ఆడుకుంటా. ఏయ్ ఏంట్రా థింకింగ్? ఆహా నేను అప్పటి నుంచి చూస్తున్నాను, దీని గుచ్చు గుచ్చు చూస్తున్నాను ఏంటి? వీడు పెద్ద జీడీ నాయుడు, సింగిల్ టీన్ రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాల అని ఆలోచిస్తున్నాడన్నా. ఇప్పుడు చూడు ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని. ఎట్లా తాగాలి? రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట, అయితే నువ్వు చచ్చిపోతావన్నా. నో ప్రాబ్లం. తుమ్ క్యా కర్ రే సుక్కు, జర్ర టైరో నా. అది నై బబ్లు. మత్తు జావా సుక్కు. అమ్మా ఎడరా, ఏంటన్నా కాలడం పెట్టావు? ఏంట్రా ఫిలిం చూపిస్తున్నారు, ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమంటది? డిక్కీలోనా? ఏంటది డిక్కీలోనా? ఏదాడు దానికి ఇద్దరు కావాలన్నా సుక్కు. ఏంట్రా సుక్కు సుక్క కూరను నా తోడా. సరే కొంచెం వెనక్కు పో. నువ్వు బా. ఆ పోయాను, నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? ఆ వెళ్ళాను. ఇలా వంగు. ఆ వంగునాను. వంగి టిక్కిలోనా టిక్కిలోన అంటూ వెనక్కిరా. సర్లే సన్నాజి నువ్వు చెప్పు. 1 2 3 ఎందుకని తడ్డావు? ఏంటి నువ్వు తప్పు తప్పగా టిక్కీలోన ఆడతావు? ఏంట్రా టిక్కీలోను, దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. పళ్ళు రాలిపోతాయి, పని చూసుకో. టిక్కీలోనా టిక్కీలో? ఓయ్ టిక్కీలో.
జలబుల జెన్సా? ఇది ఢిల్లీ ఆట. అదే ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోనా, మార్బుల్ ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుం జంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారం ఓడిపోయిందిరా, నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. అవయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య, హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య, ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటరా. ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడు ఏంటి? జారుకున్నాడు జారుకున్నాడు. పప్పు సుద్ధ, ఏయ్ పప్పు సుద్ధ, నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపలి వచ్చాయి. నువ్వు కదా, కమాన్ ఢిల్లీ పాల్ డాన్స్. మీసం పెడతావు.